తేడా ఉంది ఎంత వ్యత్యాసం ఉంది అసలు రాజశేఖర్ రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్ మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి అసలు అసలు 23000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు 23000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు 7000 ఎందుకు చేస్తున్నారు సిగ్గులేదా అని మీరు అన్నారు అన్నాక ఈ రోజు మీరు 6000 తో దగా డిఎస్సి చేస్తున్నారు అంటే చంద్రబాబు గారే వేలు కదా మీకంటే 23000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7900 ఉద్యోగాలు భర్తీ చేశాడు 23000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్ని 6100 మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మీరు మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నారంటే కదా ఎన్ని మాటలు చెప్పారు మాట తప్పము మడమ తిప్పము అన్న వాళ్ళు ఈ రోజు మాటను మడత పెట్టారు నీటి మీద మాటలైపోయాయి మీ నీటి మీద రాతలైపోయాయి మీ మాటలన్నీ ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాల్సిన పని ఉంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎన్ని మాటలు చెప్తున్నారు కదా నవరత్నాలు అంటున్నారు జాతి రత్నాలు అంటున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు సకల శాఖ మంత్రులు అందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి 230000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎన్ని భర్తీ చేశారు వైట్ పేపర్ స్టేట్మెంట్ విడుదల చేయండి ఆ రోజు మీరు ముఖ్యమంత్రి అయ్యే రోజున 230000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి ఆ శాఖలకు సంబంధించి మీరు ఎన్ని భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది 23000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరు చెప్తే మెగా డిఎస్సి చేస్తామని మీరు చెప్పిన వాళ్ళు ఈ రోజు 6000 ఎందుకు చేశారో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు యువతకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అవేమీ చేయకుండా ఊరికే విమర్శించడమే పనిగా పెట్టుకొని జర్నలిస్టులను కొట్టడమే పనిగా పెట్టుకొని ప్రతిపక్షాలను ఆందోళన కూడా చేయకుండా మీరు ఇంతగా నియంత్రిస్తున్నారంటే మీరు భయపడుతున్నారు అన్న వాస్తవం మీ 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 చేష్టలలో స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే మీరు ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి 23000 ఉద్యోగాలే కాదు 23000 ఉద్యోగాలతో సహా ఏదైతే ఇప్పుడు కొత్త ఖాళీలైతే రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళైతేనేమి కనీసం 30000 ఉద్యోగాలు ఈ రోజు ఖాళీగా ఉంటాయి అవన్నీ కూడా మెగా డిఎస్సి విడుదల చేయాలని ఈ దగా డిఎస్సి ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు వద్దని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు 230000 ఉద్యోగాలు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నాయి ఏపీపీఎస్సీ ద్వారా మేము విడుదల చేస్తాము అని మీరు చెప్పారు వాటిని కూడా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు జాబ్ క్యాలెండర్ కూడా మీరు విడుదల చేయండి మీకు ఇప్పుడు ఇంకా 10 ఇయర్ ఉంది మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి అవతల వచ్చిన ప్రభుత్వమే అమలు చేస్తుందా చేయదా అది మీ బాధ్యత కాదు మీ మీద లేదు కనుక మీరు చేయాల్సిన బాధ్యత జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి ఆ 230000 ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారో ఎప్పుడు భర్తీ చేస్తారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది